నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ అండ్ ఫర్దర్ టైంలో కూడా చాలా ఆ టైం మొత్తం డిప్రెషన్ పీరియడ్గా మీ లైఫ్లో జరగడం జరిగింది స్లిమ్ అయింది ఫాదర్కి ఎవరికి తెలియదు ధనుష్ బాగా ఏమైనా అంటే అమ్మాయిని కమెంట్ చేసేస్తారు ఏమైనా అంటే ఈజీగా కారు ఉంది కదా మీకు ఏదో ఏదో గోల్డెన్ స్పూన్లో పెరిగినట్టు ఫీల్ అయిపోతుంటారు అందరూ లేదు ఇప్పుడు ఒక కంఫర్ట్ కోరుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ మా బంధువులైనా అవ్వచ్చు రిలేటివ్స్ అయినా అవ్వచ్చు ఎక్కువ సంపాదించేస్తుంది నువ్వు అన్నట్లు లక్షలు లక్షలు ఇయర్కి నెలకి లక్షలు లక్షలు ఏమి రాద్దా నువ్వు చలాగా అంత లక్షలు లక్షలే వచ్చు నింటే ఇప్పటికీ అమెరికాకు తీసుకెళ్లి మా డాడీని ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయించి ఉండేదాన్ని ఏమో నేను అంత లేదు రెంట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు లిటరలీ ఏమనుకున్నారు తెలుసా యాక్చువల్గా మా మమ్మీ మా మమ్మీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మమ్మీ వాళ్ళతోనే పెరిగి నాకు చాలా అలవాటు ఇలాగా ఫ్రెండ్స్తో ఉండడం కన్నా నాకు ఫ్యామిలీతో ఉండడం చాలా ఇష్టం కానీ నాకు అవకాశం దొరకలేదు నా ఊర్లో ఉన్నాను నాకు సో బయటకు వచ్చి చదువుకుంటేనే బయటకు వచ్చి సంపాదిస్తేనే మనకి ఇంకొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి ఎందుకంటే చిన్నప్పుడు నేను పుట్టగానే మా నాన్న జాబ్ మానేశారు ఇద్దరు అమ్మాయిలం మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా మమ్మీ మానేయలే కదా సో అలాగ పెరిగిన దాన్ని ఇంకా మా డాడీకి మన తర్వాత వర్కౌట్ అవ్వలే ఏ బిజినెస్ చాలా లాస్ వెళ్ళిపోయారు చాలా మంది వల్ల మాకు చాలా లాస్ వచ్చేసాయి ఇలాగా ఉండే అసెట్స్ కూడా మా నాన్న వేరే వాళ్ళకి రాసి ఇచ్చేసారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో ఎప్పుడు అంత మనీ డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి అని ఏం లేదు కదా ఎందుకంటే అట్లా పెంచలేదు మా డాడీ ఇట్లా గౌరవంగా పెరగాలి మనకి నచ్చింది చెయ్యాలి మనకి ఎవరికి మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు మన వల్ల మనం ఒకరి వల్ల ఇబ్బంది పడకూడదు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు హీ ఆల్వేస్ సేస్ దట్ దేవుడు ఉన్నాడు ఆరోగ్యమే మహాభాగ్యం అది కూడా ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు నవ్వుతూనే చిన్న నుంచి మా నాన్న నన్ను అరిచిన సిచ్యువేషన్ కూడా నాకు అంటే ఒక డాడీ వాళ్ళు కోప్పడితే ఎలా ఉంటుంది కూడా నాకు తెలీదు ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి అబ్బాయి నా మీద కోప్పడితే కూడా అది నాకు కొత్తగా అంటే ఇట్లవి నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు అసలు తెలియదు నాకు ఎప్పుడు మమ్మీ ఘోరం కొట్టేది కానీ వేరే విషయం బట్ డాడీ విషయంలో తెలియదు అండ్ డాడీ ఏంటంటే నేను 7th క్లాస్లో ఉండేదాకా నాకు స్కూల్కి వచ్చి అన్నం తినిపించేవాళ్ళు ఫుల్ డాడీ కూచి నేను ఇట్లా చిన్నప్పటి నుంచి మళ్ళీ ఫ్రీడమ్ ఉంటుండే అబ్బాయిలాగే ఇక పండోడా పండోడా అని పిలిచేవాళ్ళు అమ్మాయిలాగా లేదు పండోడు బా పండోడు నా కొడుకు పండోడు పండోడు అనేవాళ్ళు సో చిన్నప్పటి నుంచి డాడీని అంత హెల్దీగా చూసి ఒక హాస్పిటల్కి వెళ్ళిన చూడలేదు ప్రతి దాంట్లో ఒక ఫీవర్ వచ్చినా కానీ నాకేం కాదు తగ్గిపోతుంది పండోడా నాకేం కాదని చెప్పి ఆయన ఇలాగ సడన్ గా ఇలాగ లాస్ట్ డేస్ లో కూడా ఒక వీడియో చూసా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆయన మా నాన్న చనిపోయే ముందు వీడియో కాల్ చేసి ఉండే నాకు మా అక్క చనిపోతానని తెలియదు మాకు నార్మల్ పండుతో మాట్లాడాలి అని చెప్పారంట డిసెంబర్ 31st నేను హైదరాబాద్లో ఉండే ఎందుకంటే 2nd నాకు ఒక ఈవెంట్ ఉంది సో చేసి వెళ్దాంలే ఎందుకంటే వచ్చితే ఈవెంట్లో ఈవెంట్లు జరిగేది అప్పుడప్పుడు కొంచెం డబ్బులు వస్తుంది కదా అవసరం ఉంటుంది ఖర్చు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రెంట్ పే చేస్తున్నాము తిరుపతిలో రెంట్ పే చేస్తున్నాము కానీ అందరూ ఏమనుకున్నారు తిరుపతిలో మేము ఇల్లు కొనేసుకున్నాం అనుకున్నారు అందరూ డీలో కనిపించేస్తుంది పండు కారు కొనేసింది పండు నేను ఎందుకు కారు కొన్నాను ఎందుకు ఇవన్నీ అని ఎవరికి తెలియదు ఎందుకంటే మాకు కొన్ని ఈఎంఐస్ కట్టుకోరు కదా ఇవన్నీ వాళ్ళకి ఆశలు కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి చిన్నప్పటి నుంచి అవి ఎవరికి తెలియదు సో అంత హెల్దీగా చూసిన ఎన్ని సడన్ గా మా అక్క శ్రీమంతం రోజు నేను వెళ్ళాను అప్పటికి ఇంకా 2 డేస్ నాకు షూట్ ఉంది మళ్ళీ డీ వెళ్ళాను వెళ్ళగానే మా నాన్న చాలా వీక్గా కనిపించారు దాని నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే నాకు క్యాన్సర్ అని అప్పటి వరకు నాకు తెలియదు తెలియగానే షాక్ తెలియగానే 3rd స్టేజ్ సంథింగ్ ఏం చేయాలో అర్థం కాలే అక్కకి అక్క అక్క బావ మమ్మీ అక్కతో ఉన్నారు కుక్కలు ఉన్నాయి కుక్కలు కూడా మాకేంటంటే ఇంట్లో మనిషిలాగే సో వాటిని వదిలేసి వేరే వాళ్ళు వదిలేసి మేము రాలేము నేను ఇంకొకటే ఉండే నేనే బెంగళూరులో డాడీతో ఉండే ఒకటే లిటరలీ చేతులు ఎత్తేసారండి ఏం చేయలేమని నాకు ఏం చేయాలి ఐ వాజ్ హోప్లెస్ మా నాన్నకేం చెప్పాలి మమ్మీకేం చెప్పాలి అక్కకేం చెప్పాలి ఎందుకంటే ద వెరీ సెన్సిటివ్ ఇప్పుడు మమ్మీకి తెలిసిన మమ్మీ కూడా ఓల్డే కదా ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా తీసేసుకుంటారో నాకు తెలీదు అక్క అప్పుడే బాబు పుట్టాడు తనకి చాలా అంటే అంత డీప్ తీసుకోలేరు వాళ్ళు ఆ టైంలో మా కజిన్స్ వాళ్ళే నాతో ఉండే వాళ్ళు లేకపోయింటే మాత్రం ఐ డోంట్ నో లిటరలీ
మా నాన్నకి రేపు సర్జరీ అన్నారు 100% గ్యారంటీ ఇవ్వలేదు నేను సైన్ చేసి వచ్చాను ఈ సర్జరీ చేయడం వల్ల ఈ లాస్ ఉంటుంది ఈ లాస్ ఉంటుంది అని చెప్పారు ఐ సైన్ ఇట్ ఐ టుక్ ఆల్ ది గిల్టీ ఆన్ నేను నా విషయంలో తీసుకున్నాను సో ఆ రోజు నైట్ నాకు అనిపించింది అరే ఒక్కరు ఫోన్ చేసి ఇట్స్ ఓకే పండు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఏం కాదు డాడీకి బాగానే ఉంటుంది ఐ డెంట్ గెట్ ఎనీ సింగిల్ కాల్ ఫ్రెండ్స్ అంటున్నారు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కజిన్స్ తప్ప బంధువుల దగ్గర నుంచి కూడా నాకేం రాలేదు ఐ డోంట్ నో ఐ అంటే అందరికీ సిచ్యువేషన్ ఉండొచ్చు అందరికీ బాధలు అన్నీ ఉండొచ్చు కానీ దట్ అంటే ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని నాకు అనిపించింది బట్ నా కజిన్స్ ఉన్నారు కాబట్టి థ్యాంక్ఫుల్లీ దేవర్ దేర్ బట్ లిటరలీ నిద్ర పట్టలేదు నాకు నైట్ అంతా నేను నా కజిన్స్ అందరికి మా కజిన్స్తో ఏడుస్తున్నా నాకు ఎట్లా కాల్ చేయరు ఇన్ని ఇయర్స్గా తెలుసు కదా ఇంత క్లోజ్ కదా ఇంత క్లోజ్ కదా ఎందుకు ఎందుకు అని ఐ డోంట్ నో నాకు ఇప్పటికి కూడా దానికి ఆన్సర్స్ తెలియవు అండ్ ఇంకా డాడీకి అది కొంచెం సక్సెస్ఫుల్ అయింది అది దానివల్ల ఎందుకంటే జాండీస్ పోతేనే ఇంకొన్ని రోజులు బతుకుతారు లేకపోతే జాండీస్ ఎక్కువ ఉంటే బతకలేదు ఎందుకంటే ఇట్స్ లైక్ డేకి అది పెరిగిపోతూనే ఉంది బాడీలో 3 ఉండాల్సిన జాండీస్ ఇట్ వెంట్ టు 33-35 ఆయనకి నేనేం చెప్పలేకపోతున్నా ఆయనకి సో మెనీ సిచ్యువేషన్స్ ఐసీయూలో ఆయన్ని చూడడం నాకు అక్కడి నుంచి పారిపోవాలనిపించింది ఏం నాకు అసలు ఇదంతా మా అమ్మోళ్ళకి తెలుసా కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు షేర్ కూడా చేసుకోలేదు యాక్చువల్గా అందుకే మేబీ మీరు అనక నేర్పు వచ్చిందేమో కానీ ఐ ఆల్వేస్ బీ లైక్ యూనో ఐ వెన్ సంబడీ సేస్ సారీ డాడీ చనిపోయారు అండ్ వాజ్ లైక్ ఓకే ఓకే ఐమ్ ఆల్వేస్ లైక్ దట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఏమవుతుంది ఏడ్చినంత మాత్రం ఆ సిచ్యువేషన్స్ అయితే పోదు తిరిగైతే రాదు కదా 31st నైట్ చనిపోవడం అనేది నాకు బస్సులు దొరకకుండా ఫ్లైట్లు దొరకకుండా నా కారు లేకుండా ఇక్కడ ఎవ్వరు లేకుండా ఇంకా చెప్తూనే ఉంటారేమో మీకు అసలు అసలు అంటే ఎవ్రీ మూమెంట్ నేను చూసింది ఎవ్రీ ఇది అంటే వాళ్ళందరికీ నేను సోషల్ మీడియాలో ఏం చూపిస్తానో తెలుసు వాళ్ళకి నో బడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ మా నాన్నకి హెల్త్ బాగాలేని టైంలో కూడా ఐ వాస్ పోస్టింగ్ డిఫరెంట్ థింగ్స్ నా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను రోజు ఇది పోస్ట్ చేస్తున్నాను బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ కదండి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామర్ అనేది ఏంటి యూ షుడ్ ఎంటర్టైన్ యువర్ ఫ్యాన్స్ నా డిప్రెషన్ని వాళ్ళ మీద పెట్టకూడదు నేను దాన్ని ఏమంటారు ఎప్పుడు హ్యాపీగానే చూపించాలని అనుకోను కానీ ఐ ఆల్వేస్ వాంట్ దట్ యూ షుడ్ స్ప్రెడ్ పాజిటివిటీ అనేది నా ఫీలింగ్ అంతే అంటే చెప్పినంత మాత్రాన ఏం మారిపోవు ఏమి అటు ఇటు అయిపోయి మిరాకిల్స్ అయితే జరిగిపోవు కదా ఇంకా ఆ తర్వాత నేను ఒక్కసారి పోస్ట్ చేశాను దీనికి ఇంత నెగిటివిటీ ఏంటి ఆ నెగిటివిటీ కాకుండా ఇంకా అందరూ ఇంకా కింద కమెంట్స్ ఎన్ని కమెంట్స్ అంటే డాడీతో పోస్ట్ పెట్టిన కమెంట్స్ అసలు అన్నీ బట్ నేను ఇంకా పట్టించుకోలే ఇంకా ఇంకా దాని తర్వాత నేను లైట్ తీసుకున్నా బికమ్ వెరీ హార్ట్లెస్ పర్సన్ లాగా తయారయ్యా కొన్ని రోజులు